విశాఖ నగరం దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార గాజువాక ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే నాగార్జున అన్నారు. జీబీఎంసీ 76వ వార్డు ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ 76వ వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి రమణ్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అధిక సంఖ్యలో మెజార్టీతో గెలిపించాలని నాగార్జున వార్డు ప్రజలకు పిలుపునిచ్చారు. అభ్యర్థి దొడ్డి రమణ మాట్లాడుతూ 76వ వార్డు పరిధిలో ఉన్న ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 76వ వార్డు అనేది గాజువాక నియోజకవర్గంలో సమస్యల పెద్ద నిలయంగా ఉన్నటువంటి వార్డు. ఇది ఇక్కడ సమస్య లేని సమస్య అంటే లేదు, అన్ని సమస్యలే. ఎందుకంటే గత పాలకులు చేసిన వ్యవహారాలకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్లో డబ్బింగ్ యార్డ్ సమస్య చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అలాగే నోటీస్ నుంచి అపార్ట్మెంట్స్ పెట్టారు ఇక్కడ మన ఏరియాలో ఉన్నటువంటి 76వ వార్డు పరిధిలో. వాళ్ళు కూడా ఉదయం కలిస్తే చాలా బాగా, ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ హై రిచ్ పీపుల్స్ మొత్తం అంతా లివింగ్ ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటి చెప్తున్నారు, మేము ఇంత కాస్ట్లీ లివింగ్ తీసుకుని ఉంటున్నాం ఇక్కడ. చాలా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో రాష్ట్ర రాజధాని ప్రపంచ దేశాల్లో విశాఖపట్నం ఒకటి. ఇక్కడ ఇంత గంగవరపు పోర్టుతో కాలుష్యం ఇబ్బంది పడుతున్నారు. ఏ రకమైన మీరు ఎవరు ప్రజాప్రతినిధి ఎవరు పట్టించుకునే సందర్భాలు లేవు, ప్రజాప్రతినిధి పట్టించుకునే సందర్భాలు లేవు. మరి దీని మీద ఏ రకం చర్యలు తీసుకుంటారు అడిగారు. అలా ఇంకో పాయింట్, ఈ రోడ్స్ కూడా చాలా రోడ్ చాలా డర్టీగా ఉన్నాయండి. రోడ్స్ అన్నీ కూడా గతకిలమైపోయి ఎల్లేని పరిస్థితుల్లో ఫ్యామిలీస్తో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక పక్క కాల్ తీసి కింద పెడితే పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్నాం. రకరకాల సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాం. ఇలాంటి సమస్యలు ఉన్న సమయంలో మీరు ఏ రకమైన మాకు హామీ ఇస్తారని అడిగారు. మేము ఒకటే చెప్పండి క్లియర్గా, డంపింగ్ యార్డ్ సమస్య అయితే మా చేతుల్లో లేదు, అది మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు లెవెల్లో చెప్పి మనం చేయించడం జరుగుతుంది. ఈ రోడ్డు అనేది రోడ్స్ కూడా రిపేర్స్ మనం అయితే ప్రస్తుతం చేయించగలం. అది రిపేర్స్ తర్వాత రోడ్స్ 180 టైం ఇస్తే పోర్ట్ మేనేజ్మెంట్తో యూజిఎంస్తో మాట్లాడి రోడ్స్ అయితే జరుగుతుందని చెప్పండి. అలా డంపింగ్ యార్డ్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఆరోగ్యంగా చాలా సమస్యలు పడుతున్నారు. గత పాలకులు కావాలని చెప్పి డంపింగ్ యార్డ్ పెట్టి ప్రజలు ఇక్కడ ఇబ్బంది పెట్టి తీసుకొచ్చారు. సో ఇలాంటి సమస్యలు కాకుండా అలాగే రిక్షాకవల్లి పర్టికులర్గా గోపాల్ రెడ్డి నగరు రామచంద్ర నగర్ గోపాల్ రెడ్డి నగరు స్వతంత్ర నగరు ఎన్నో ఏళ్ళగా నివాసం ఉన్నారు ప్రజలు. ఆ ల్యాండ్లో ప్రాబ్లం అయిపోయి ఏముందంటే ల్యాండ్ ఇబ్బంది పడుతూ వాళ్ళు పట్టాలకు చాలా ఇబ్బంది పడి వాళ్ళు పర్టికులర్గా అడుగుతారు, సార్ గత పాలకులు మేము చాలా చేస్తున్నాం, ఎవరు మాకు సాయం చేసే సందర్భాలు లేవు, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది హామీలు ఇచ్చారు హామీలు అమలు జరుగుతున్నాయి, ఈ స్థానిక సమస్యల మీద మీరు పరిష్కరిస్తే ఇనామినేషన్గా మేము గెలిపిస్తామని చెప్పారు. అమ్మ సమస్యలు పరిష్కరించే దిశగా మమ్మల్ని కార్పొరేట్ ఈ పార్టీలు వేశారు. ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు, పర్టికులర్గా ఎవరైతే సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేస్తారో వాళ్ళే కాబట్టి మమ్మల్ని వేశారు. ఈ సమస్యలు తక్షణ పరిష్కారానికి మా వచ్చి తెచ్చుకొని ప్రయత్నం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు చెప్పిన సమస్యల పరిష్కారానికి 6 నెలల సంవత్సరంలోపు కృషి చేస్తామని చెప్పి చెప్పండి. పట్టణంలో అలాగే వాటర్ సమస్య కూడా ఉంది. ఇంకా ఏరియాలో ఎక్కువ స్టీల్ ప్లాంట్ రియాబిలేషన్ సంబంధించి కాలనీస్లో ఎప్పుడూ గత 20 ఏళ్ళ క్రితం ఈ కాలనీస్ కింద చేశారు. పైప్ లైన్స్ హౌసింగ్ బోర్డు ఉండండి, ఈ డైరీ కాలనీ, బర్మా కాలనీ, ఇంకా చిన్నకోరడ పెదకోరడ పాలచేరు బాబు జగజేంద్ర కాలనీ, ఈ నడుపూరు, వీటంటే అప్పుడు స్టీల్ ప్లాంట్లో భూములు కోల్పోయి ఈ నిర్వాసానికి 107 గజాలు స్థలాలు ఇచ్చి అప్పుడు వేసిన 25 ఏళ్ళ క్రితం పైప్ లైన్స్తో వాడుతున్నారు. ఈరోజు అప్పుడున్న జనాభా పరిస్థితి తక్కువ, ఇప్పుడు జనాభా పరిస్థితి ఎక్కువ, యూజెస్ వాటర్ బాగా పెరిగింది, ఆ వాటర్ సరిపో ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు చేయాలంటే మళ్ళీ పైప్ లైన్ వేసి కొత్త వేయాలి, ఆ కొత్త లైన్స్ మళ్ళీ వేయాలి, అవి చేయించాలి, అది పడుతుంది. అలాగే డ్రైన్స్ కూడా ఇప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన డ్రైన్స్ అన్ని, ఈ అందులో ఈ 76వ వార్డు అనేది పల్లె ప్రాంతం వస్తుందండి, ఎక్కడ వర్షం పడినా ఫుల్ మీకు డ్యామేజ్ కూడా వస్తుంది. డ్రైనేజ్ అంతా డ్రైనేజ్ డిస్టర్బ్ అయిపోయి హౌసింగ్ బోర్డ్ ఉన్నాయండి, డైరీ కాలనీ 1 2 కానీ బర్మా కాలనీ. ఈ మొన్న ఎలక్షన్ ముందే చూసి ఎలక్షన్ తర్వాత చాలా ఇబ్బంది పడిపోయి అనుకుని భోజనం కూడా చేయలేని పరిస్థితి. ఈ రోడ్డు మీద డ్రైన్ అంతా ఇంట్లో ఉంటుందండి. ఇలాంటి సమస్యలతో ఉన్న వార్డు ఎక్కడ విశాఖపట్నం ఎక్కడ లేదు. ఈ సమస్యలు చాలా జాగ్రత్తగా మనం పెద్దల దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిశీలించి ఈ సమస్య పరిష్కారం చేయాలి తప్ప, గత 20 ఏళ్ళుగా పాలకులు పరిపాలిస్తున్నారు, వస్తున్నారు, ఎలక్షన్ ముందు ఏదో నోటి కోటి కింద ఏదో కాకుండా కథ చెప్పి చెప్పడం తప్ప ఇప్పుడైతే ప్రజలు అవి అబ్జర్వ్ చేసే పరిస్థితులు లేరు. ప్రజలు అయితే గత పాలకులు చేసిన మోసాలు కూడా ఎండగొడుతున్నారు, తిరిగాలి ఊర్లో కూడా తిరిగి పరిస్థితి అనేది జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీలు నేను చేయలేకపోయారు కాబట్టి ప్రజలు అవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ కూడా మాకు వీటి మీద 1 ఇయర్ నుంచి కూడా యాక్చువల్గా వారం లాస్ట్ మార్చిలో ఎగ్జామ్ అనుకున్నాం ఎలక్షన్స్. ఈ పోస్ట్మెన్ అవడం వల్ల
అవన్నీ క్వాలిటీ ఏం జరుగుతుంది అని చెప్పి మేము దాని మీద ఒక లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 76వ వార్డు నుంచి మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు? ఎందుకంటే చాలా రకాలుగా చేసండి, అన్ని వార్డు అంతా చేసండి, పరిశీలించుంటారు, ఎంత అందరినీ కలిసి ఉంటారు మీరు, అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఒకసారి చెప్పండి. మాకు గాజువాకలో శాసనసభ నాగరిక నేతృత్వంలో 100% అన్ని వార్డులు గెలుస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారు, ఆ ఫలాలు అనిపిస్తాయి ప్రజలు. ఎందుకంటే గత పాలకులు అయితే ఏది ఇచ్చినా హామీలు ఎలక్షన్ ముందు 3 నెలల ముందు అని ఇచ్చారు. ఆ మహిళకి చెప్పారు, ఏం చెప్పారు, పసుకుంటున్నారు, ఏమన్నారు, లోయ్ ఇంతవరకు చేయలేని పరిస్థితులు. 3 నెలల ముందు ఆడపడుచులకి చెప్పి రకరకాల మోసాలు చేశారు, రుణమాఫీ అన్నారు, ఏం చేయలేని పరిస్థితులు. ఇప్పుడు ఎలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు హామీల్లో భాగంగా ప్రతి హామీ కూడా డే వన్ కాదు, కరోనాలో కూడా ఈ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సందర్భంలో కూడా కంపల్సరీగా సబ్సిడీ పథకాలు ఏమి ఇచ్చారో, అభివృద్ధి చేస్తాను పథకాలు ఏమి ఇచ్చారో, ఈ నవరత్నాల భాగాలు అన్ని స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. అవి చేస్తూ కూడా 100%కి నవరత్నాలు కాక 200% ఇంప్లిమెంట్ చేశారు. వాటిలో పెట్టలేని కూడా ఈ కార్పొరేషన్స్ అవనివ్వండి, ఎవరు ఈ మన ఎస్సీ కార్పొరేషన్స్, అలాగే ఈ రజకులు నుంచి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది చేయొచ్చు అని చెప్పాను. అలాగే ఈ రజకులు టైలర్స్ దర్జీలకి, అలాగే డ్రైవర్స్కి, అలాగే ట్యాక్సీ క్యాబ్ అందరికీ కూడా అన్ని రకాలుగా ఎవరిని ఒక్కరిన కుల మత రాజకీయాలకి పార్టీ విభేదం కూడా అందరూ సంశయం సాధించి అందరికీ ఈరోజు జగన్మోహన్ చేశారు కాబట్టి ప్రజలు దీవిస్తున్నారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే, మొన్న రీసెంట్గా మీరు చూశారు పంచాయతీలు అన్నీ కలిపి 98% వచ్చారు, కారణం జగన్మోహన్ అభివృద్ధి చూసి. అది కూడా 2% కూడా టీడీపీ జనసేన కాదండి, మా వైసీపీలో మాలో మాలో కొందరు ఏదో వేసుకోవడం తప్ప, అది లేకపోతే అది కూడా 100% ఈరోజు తెలుగుదేశం పార్టీకి జనసేనకి డిపాజిట్ లేని పరిస్థితి. సో పంచాయతీ లెవెల్లో మన అధిష్టానంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఘనంగా చేసిన తగ్గింది, అదేవిధంగా మన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లెవెల్లో కూడా అత్యంత మెజారిటీ వస్తుందని మీరు నమ్ముతున్నారు? నమ్మడం కాదండి, 100%. ఎందుకంటే విశాఖపట్నం అందరూ చెప్తారు అభివృద్ధి చేయాలని, గత 50 ఏళ్ల పాలకులు చెప్పడం తప్ప ఎవరు అభివృద్ధి చేసిన నాయకులు లేరు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే విశాఖపట్నం స్పెషల్ క్యాబినెట్ పడితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు తెలంగాణలో హైదరాబాద్ చేసి మనం ఒగ్గిస్తాం, అలాగే అమరావతి అంటున్నారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు ఒక ఏరియాలో అభివృద్ధి చేస్తే ఒక ఏరియా ఇబ్బంది అవుతుందని చెప్పి విశాఖపట్నం ప్రపంచ దేశాల్లో ముఖ్యపట్నంలో మనం చూడడానికి అవకాశం కల్పిస్తున్నారు వైజాగ్. సో అంత మాకు అవకాశం విశాఖపట్నం ప్రజలు ఇస్తే ఎందుకుంటారు ప్రజలు, అమాయకులు కాదు కదా, విశాఖపట్నం ప్రజలు కావాలా, విశాఖపట్నం అభివృద్ధి చెందాలా, విశాఖపట్నం ప్రజలు వెనకబడిన ముందుకు తీసుకెళ్లాలా, వాళ్ళ యువతకు ఉపాధి కల్పించాలా, వాళ్ళ ఆస్తిపాస్తి విలువ పెరుగుతుంది, వాళ్ళ సొసైటీ గౌరవం పెరుగుతుంది. ఇన్ని చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ప్రజలు చేస్తారు గిఫ్ట్గా వాళ్ళకున్నారు, 98 వార్డులు కూడా 100% గిఫ్ట్కి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధికి విశాఖపట్నం ప్రజలు గిఫ్ట్ ఇచ్చేది మీరు చూస్తారు. రీసెంట్గా ఒక వారం రోజుల్లో 14వ తారీఖు ఫలితాలు అయిన తర్వాత మీరే చెప్తారు మీ నోటితో ప్రజలు ఎంత కానుక ఇచ్చారు చెప్తారు. అద్భుతం అండి, రమణ గారు చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రాండ్ సక్సెస్ అండి. ఈ వైఎస్ఆర్సీపీ 76వ వార్డు నుంచి అద్భుతమైన అమోఘమైన జసంటే విజయం సాధించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వండర్ఫుల్ కెరియర్ విత్ యువర్ 76వ వార్డు అండి. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్ రమణ గారు. థ్యాంక్ యూ సార్, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ దొడ్డి రమణ గారిని తమ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. మన గుర్తు ఫ్యాన్, మన అభ్యర్థి దొడ్డి రమణ గారు. జై జగన్, జై జై జగన్.